అందరికి నమస్కారం. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మవారి కటాక్షం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నవరాత్రుల్ని సందర్భంగా నవరాత్రులను ఉద్దేశించుకొని ఆ అమ్మవారి రూపాలను ఉద్దేశించుకుంటూ చక్కటి సంకీర్తనలను ఆలపించనున్నవారు శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు మరియు వారి శిష్య బృందం. ముందుగా మన ప్రధాన పండుగల్లో ఒకటి విజయదశమి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఆ అమ్మవారిని మనం అలంకరించి పూజిస్తాము. ఈ నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రుల పూజల గూర్చి పూర్వి కళ్యాణి రాగంలో రచింపబడిన ఈ అందమైన సంకీర్తన ముందుగా మీ అందరి కోసం. నవరాత్రుల పూజించెద విజయదాయిని, నవరాత్రుల పూజించెద విజయదాయిని, భక్తిశక్తుల రగులుతు శరణాగత రక్షణి. నవరాత్రుల పూజించెద విజయదాయిని, భక్తిశక్తుల రగులుతు శరణాగత రక్షణి. నవరాత్రుల పూజించెద విజయదాయిని. పూజించెద విజయదాయిని, భక్తి శక్తుల రగులుతు శరణాగత రక్షణి.
ಸ್ತುತಿಯಿಂದು ನಿನ್ನು ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ಸಂಪತ್ಪ್ರದಾಯಿನಿ ನವಮಿನಿ ಸ್ತುತಿಯಿಂದು ನಿನ್ನು ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ಸಂಪತ್ಪ್ರದಾಯಿನಿ ನವರಾತ್ರುಲ ಪೂಜಿನಿ ಜನ ವಿಜಯದಾಯಿನಿ ಭಕ್ತಿ మొదట అమ్మవారు బాలాత్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. షోడశ విద్యలకు అధిష్టాన దేవత ఆ తల్లి. అందుకే ఉపాసకులు ఆ బాలాత్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం ఈ పర్వదినాన బాలార్చన చేస్తారు. ఆ తల్లి ఆ ఆదిపరాశక్తి ఈ పర్వదినాన మనందరికీ వంగపండు రంగు చీరలో దర్శనమిస్తారు. ఆ రోజు వడపప్పు చలిమిడి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. కానడ రాగంలో కూర్చబడిన శ్రీబాల ఓ బాల అను సంకీర్తన్ని ఆలపించి మనం తరిద్దాం. ಕಾಟ ಕಾಲಲ್ಲಿ ಭೂಮಿ ಚ
తిరుగుచుంటివాయని దండించబోని నాను దయవున్ బాలగా కనిపించిన తరువాత ఆ తల్లి గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూల రూపం గాయత్రీ మంత్రం. ఆ తల్లి ఈ పర్వదినాన ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఐదు వర్ణాలు, ఐదు ముఖాలతో మనకి దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్రం ఒక్కటి జపిస్తే చాలు, చతుర్వేద పారాయణం చేసినంత ఫలితం మనకి లభిస్తుంది. అమ్మవారు ఆ రోజు మనకి మిరపపండు రంగు చీరలో దర్శనమిస్తారు. రవకేసరి పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తల్లిని తలుచుకుంటూ విష్ణుప్రియ భరద్వాజ్ గారు రచించిన గాయత్రి శుభఫలదాత్రి అను చక్కటి సంకీర్తనతో మనము తరిద్దాం. వేద మంత్ర జననీ సకల యంత్ర తంత్ర సుజనీ
మరుసటి రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి అలాగే ఐశ్వర్యసిద్ధి కలుగుతాయి. అక్షయ పాత్ర కలుగజేసే ఆ తల్లి ఈ పర్వదినాన మనకి ఆకుపచ్చ రంగ చీరలో కనిపిస్తుంది. ఆనాడు తల్లికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ చక్కగా ఒక సంకీర్తన్ని ఆలపించుకుందాం. Thank you.
త్రయంలో లలితాదేవి రెండవ శక్తి. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామర్లు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది అమ్మ. సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి ఆ లలితాదేవి. ఈ పర్వదినన్నాడు ఆ తల్లి పసుపు రంగు చీరలో మనకి దర్శనమిస్తుంది. అలాగే ఆ తల్లికి పులిహోర, పెరుగుబూరెలు నైవేద్యంగా సమర్పించుకుంటారు. శ్రీ సచ్చిదానంద స్వామివారు రచించిన పున్నాగవరాళి రాగంలోని శ్రీ లలిత అను చక్కటి సంకీర్తన మనందరి కోసం. శైవ భాసురా
తదుపరి దినము ఐశ్వర్యప్రదాయిని అయిన మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. అష్టలక్ష్ములకు సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి. శక్తిత్రయంలో మధ్యశక్తి, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. మహాలక్ష్మిని ఉపాసిస్తే చాలు, ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. గజరాజు సేవిస్తున్న ఆ మహాలక్ష్మి బంగారు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ పర్వదినాన ఆ తల్లికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. సిరుల తల్లి రావమ్మ అని చక్కగా మోహనరాగంలో ఆ తల్లిని పిలిచి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలా పాడుకుందామా? విజయ లక్ష్మీ వై, ధర్మ నిలయ వై, ధైర్య లక్ష్మీ వై,
శరణ్ నవరాత్రులలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఆ జగన్మాత చదువుల తల్లి సరస్వతిగా మన అందరికీ దర్శనమిస్తుంది. శక్తిత్రయంలో మూడవ శక్తి శ్వేత పద్మాన్ని ఆసనంగా చేత వీణ దండ కమండలం అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తులని అజ్ఞాన తిమిరాల నుండి దూరం చేస్తుంది. ఈ తల్లిని ఆరాధించడం వలన విద్య, బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈ పర్వదినాన అంచు ఉన్న తెల్లరంగు చీరలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారు. పాయసం, అటుకులు, కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటాము. జయ జయ భారతి అని ఆ సరస్వతీదేవిని మనం పిలిచి చక్కగా కీర్తించుకుందాం. Thank you.
ఆ మహాశక్తి దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. దుర్గతులను తొలగించే తల్లి దుర్గాదేవి. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించినట్లు పురాణాల్లో చెప్పబడింది. ఈ అమ్మను ధ్యానిస్తే సర్వత్రా విజయం పొందవచ్చు. ఎర్రటి చీరలో దర్శనమిస్తుంది ఆ తల్లి. ఎర్రటి అక్షతలు అలాగే ఎర్రటి పుష్పాలతో ఆ తల్లిని పూజిస్తారు. గారెలు నైవేద్యంగా ఈనాడు ఆ తల్లికి మనం సమర్పించుకుంటాము. ఆరభిరాగంలో ఆ దుర్గాదేవిని జయ జయ వైష్ణవి దుర్గే అని ఆలపించుకుంటూ విజయాన్ని ప్రసాదించమని కోరుకుందాము. జయ జయ వైష్ణవి దుర్గే. Yeah.
దుర్గాదేవి అవతారం తరువాత ఆ తల్లి మనందరికీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటాము. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, విజయాలు కలుగుతాయి, భయాలు తొలగిపోతాయి, సర్వకార్యాల్లోనూ మనము విజయం సాధిస్తాము. అన్నీ సిద్ధింపజేసే ఆ తల్లి కాషాయ రంగులో మనందరికీ దర్శనమిస్తుంది. అలాగే ఈనాడు పులిహోర నైవేద్యంగా సమర్పించుకుంటాము. మహోగ్ర రూప మహిషాసుర మర్దిని అని పంతువరాళి రాగంలో పాడుకుంటూ తల్లి కటాక్షం కూడా మనం పొందుదాం. రక్షమా రక్షమా
శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత ఆ తల్లి. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈనాడు మనం చేయాలి. చక్కటి రాగమైన ఆరభిరాగంలో మనం శ్రీ రాజరాజేశ్వరిని కీర్తించి ఆలపించుకొని మనమందరం తరిద్దాం. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి. తేజస్వరూ ¡Gracias!
విన్నారు కదండి, ఎంతో చక్కగా ఆ అమ్మవారి రూపాల గురించి మనము అన్ని ప్రతి సంకీర్తన ఎంతో చక్కగా విన్నాము. మనం పుణ్యం పొందాము. ఇప్పుడు ఆ తల్లికి చక్కటి మంగళం పాడుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వందే మంగళకారిణి వర్ణాలంకృత రాగిణి చిన్ముద్రాంకిత హాసిని శ్రీ దుర్గే నమోస్తుతే. వందే మంగళకారిణి వర్ణాలంకృత రాగిణి చిన్ముద్రాంకిత హాసిని శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. భవయ రోగహారిణి ఆనందామృతదాయిని కరీ కాత్యాయిని శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. పద కవిత ప్రసాదిని సప్తస్వర విరాజిని నాదలయాత్మక రూపిణి శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. మహాశక్తి స్వరూపిణి మాయారూపధారిణి మారరణి